స్పోర్ట్స్ సౌత్ లో వన్ డే కెప్టెన్ గా వ్యవహరించి దారుణంగా విఫలమైన కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్ లో ప్రమోషన్ లభించనున్నట్లు తెలుస్తోంది వచ్చే సెంట్రల్ కాంట్రాక్ట్ లో వీరిద్దరినీ గ్రేడ్ ఏ ప్లస్ కేటగిరీకి ప్రమోట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది రెండు వేల ఇరవై ఒకటి వార్షిక ఏడాదికి గాను బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్ట్ లో వీరిద్దరూ గ్రేడ్ ఏ లో ఉన్నారు కానీ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ లు అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ ఆటగాళ్లుగా మారిపోయారు కెప్టెన్ గా విమర్శలు ఎదుర్కొన్న కెఎల్ రాహుల్ అలాగే రిషబ్ పంత్ బ్యాటింగ్ లో మంచి సెంట్రల్ ప్రమోషన్ ఇవ్వాలని భావిస్తోంది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రాలు మాత్రమే గ్రేడ్ ఏ ప్లస్ కేటగిరీలో ఉన్నారు అయితే టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్లు అజింక్య రహానే ఛటేశ్వర్ పూజారాలను బీసీసీఐ షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది ఇప్పటికే భారత జట్టులో చోటు కోల్పోయే పరిస్థితిని తెచ్చుకున్న ఈ ఇద్దరు ఆటగాళ్లు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు లో డిమోషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వరకు గ్రేడ్ ఏలో ఉన్న రహానే పుజారాను గ్రేడ్ బి కాంట్రాక్ట్ కు డిమోషన్ చేయనున్నట్లు తెలుస్తోంది ఇక గత ఏడాదిగా బౌలర్ గా మంచి ప్రదర్శన ఇస్తున్న మహమ్మద్ సిరాజ్ ను గ్రేడ్ సి నుంచి గ్రేడ్ బి కి ప్రమోట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం టెస్టుల్లో అదరగొట్టిన సార్థుల్ ఠాకూర్ తో పాటు హనుమ విహారీలకు కూడా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది ఇక ఉమేష్ యాదవ్ ఇశాంత్ శర్మలకు డిమోషన్ తప్పేలా కనిపించడం లేదు అక్షర్ పటేల్ మహమ్మద్ షమీలకు కూడా ప్రమోషన్ లభించనుంది టీ ట్వంటీ ప్రపంచ ముగిసిన వెంటనే సెంట్రల్ కాంట్రాక్ట్ కు సంబంధించిన డ్రాఫ్ట్ సిద్ధం చేస్తామని త్వరలోనే ఫైనలైజ్ చేస్తామని వర్గాలు పేర్కొన్నారు